డాక్టర్ గారు, మగ పిల్లవాడు పుట్టాలంటే ఏమైనా మార్గాలు ఉన్నాయంటారా? లేదండి, అలాంటివి ఏం లేవు. అంటే మగ పిల్లాడు పుట్టడానికి ప్రత్యేకంగా ఏదో ఆహారం తీసుకుంటే రాదు, లేకపోతే పర్టికులర్ దినాల్లో పాల్గొంటే రా మగ పిల్లాడు పుడతాడు, పట్టుకుంది ఇంకొకటి ఆడపిల్ల పుడుతుంది. ఇవన్నీ కరెక్ట్. తొమ్మిది సరిదినాల్లో పాల్గొంటేనేమో ఆడపిల్ల పుడుతుంది, బేసంకెళ్ళి పుడితే మగపిల్ల పుడతాడు, ఇలా అనుకుంటారు. నేను పెట్టిదే అలాగేం లేదు. ఆడపిల్ల మగపడ్డ పుట్టడం ఏంటంటే మగవాళ్ళ వీర్యంలో రెండు రకాల వీరి కణాలు ఉంటాయి. ఒకటి ఎక్స్ లైంగిక క్రోమోజోన్ వీరి కణాలు, అలాగే వై క్రోమోజోన్ లైంగిక క్రోమోజోన్ వీరి కణాలు ఉంటాయి. ఆ సరిగ్గా అండంతో స్త్రీలు విడిది అండంతో ఏ రకమైన వీరికణం వీడి కలిసింది, ఎందుకంటే ఓ 50% ఓ 50% ఉంటాయి. లాస్ట్కి గల లాస్ట్కి వెళ్ళి లోపలికి వెళ్ళి దాంతో కలిసిపోయేది ఏదో మనం ఏం చెప్పలేం. అది ఏమో యాక్సిడెంటల్ సడన్గా వెళ్ళిపోయి దాంట్లో కలుస్తుంది. ఇది ఏ నిజం తీసిన ఆహారం బట్టి ఆధారపడలేదు, మనం లేదా సెక్స్లో పడిన దినాల బట్టి ఆధారపడలేదు, ఏమీ లేదు. అది మనం దేని బట్టి మనం దాన్ని చేయలేం. అది ఆటోమేటిక్గా జరిగిపోయేది తప్ప దాన్ని మగపిల్లాడు కావాలి కనుక ఈ దినాల్లో పరుగుడు వస్తున్నది కానీ లేదా ఈ రకమైన ఆహారం తీసుకుని వస్తున్నది కానీ ఇవన్నీ కొట్టింది. అవి మన ఊహలంతే, అంతకెక్కే కాదు.